నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్, లామాఫెరా థెరపిస్ట్, ఆరోస్కోప్ రీడర్ అండ్ స్విచ్ బోర్డ్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న, లర్నింగ్ అబౌట్ అండ్ క్రిస్టల్ హీలింగ్, క్రిస్టల్ గ్రిప్స్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న, అలాగే లామాఫెరా హీలింగ్ కానివ్వండి, స్విచ్ బోర్డ్స్ థెరపీ కానివ్వండి, ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి. ఆరోస్కోప్ రీడింగ్, హోరోస్కోప్ టోటలీ డిఫరెంట్. హోరోస్కోప్ అనేది ప్రెడిక్షన్స్, ఆరోస్కోప్ రీడింగ్ అనేది ఒక మనిషి లైఫ్ స్టైల్ ఎలాంటిది, తనకి ఆ పనులు జరుగుతాయా లేదా అనేది తన ఒక మనిషి యొక్క ఎనర్జీస్ని రీడ్ చేసి చెప్పేయచ్చు. సో ఆ కోర్సెస్కి సంబంధించిన వివరాలు, అలాగే కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి, డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి, అలాగే కోర్సులో జాయిన్ అవ్వడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అలాగే వాట్సాప్ చేసి మీకు నా డౌట్స్ని క్లియర్ చేసుకుని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఈ ప్రిడిక్షన్స్ మనకి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. తులారాశి టారో కార్డ్ ప్రిడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న, అంటే ప్రమోషన్ ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అనుకునే వాళ్ళకి కానివ్వండి, ఆఫీస్లో మీరు పనిచేసి మీ పొజిషన్ నుంచి మీరు నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అయ్యే పొజిషన్ ఏదైతే ఉందో, లేదా ఆన్సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే కొత్త జాబ్కి సంబంధించి, అంటే మీరు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఇంకొక కంపెనీలో జాబ్ ట్రైల్స్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి, అంతేకాకుండా కొత్తగా జాబ్ ట్రైల్స్ చేసే వాళ్ళకి కానివ్వండి. శాలరీ ఇంక్రిమెంట్స్, ట్రాన్స్ఫర్స్, ఇలా దేనికోసం అంటే ఒక గ్రోత్కి సంబంధించిన విషయాల్లో చాలా గత కొంతకాలంగా కూడా పెండింగ్స్ ఉన్నాయి అనే వాళ్ళకి శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ టైంలో మీకు ప్రమోషన్ వచ్చే తీరుతుంది. అంతేకాకుండా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్ కోసం వస్తుంది అని వెయిట్ చేసే ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో తులారాశికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి ప్రమోషన్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంతేకాకుండా తులారాశికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే బిజినెస్లో ఉన్నారో, మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు, వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, జనాకర్షణ పెరుగుతుంది, ధనాకర్షణ పెరుగుతుంది, బిజినెస్ని బాగా ప్రమోట్ చేసుకోగలుగుతారు, సేల్స్ బాగుంటాయి, కొత్త కొత్త ఆర్డర్స్ రావడంలో కూడా, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడంలో, మీరు చేసే బిజినెస్లో ప్రాజెక్ట్స్ రావడంలో, ఆర్డర్స్ రావడంలో, ప్రతిదీ ముందుండి అందుకోవడంలో మీదే పై చేయి అన్నట్టుగా ఉంటారు. అలాగే సమాజంలో గౌరవం పెరుగుతుంది, అలాగే మీకు ఫాలోయింగ్ పెరుగుతుంది, మీరు ఒక చరిష్మా కలిగిన వ్యక్తిగా ఎదిగే టైం అని కూడా చెప్పచ్చు. ప్రతి ఒక్కరు గుర్తిస్తారు కూడా మిమ్మల్ని, మీ బిజినెస్ని కూడా. అలాగే చిల్డ్రన్కి సంబంధించిన విషయాల్లో కూడా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. మేబీ వాళ్ళకున్న టాలెంట్స్ లైక్ సింగింగ్, డాన్సింగ్, పెయింటింగ్, ఇలా ఏవైతే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయో ఆ యాక్టివిటీస్లో వాళ్ళ టాలెంట్ని చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అండ్ మంచి ప్రశంసలు తల్లిదండ్రులుగా కూడా మీకు కూడా అందే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వింటారు ఎవరైతే కన్యా తులారాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు. అంతేకాకుండా సింగిల్గా ఉండే వాళ్ళకి లవ్ ప్రపోజల్స్ అందుకునే టైం అని చెప్పచ్చు. పెళ్ళిళ్ళకి సంబంధించిన డిస్కషన్స్ ఇంట్లో జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా మంచి ప్రదేశానికి, ట్రిప్కి కానివ్వండి, వేరే స్టేట్స్ కానివ్వండి, లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీ కానివ్వండి, ఫ్యామిలీతో కలిసి మంచి క్వాలిటీ టైం ఎంజాయ్ చేయాలని చెప్పేసి చాలామంది కొన్ని ట్రిప్స్ కూడా ప్లాన్ చేసుకుంటారు తులారాశికి సంబంధించిన వాళ్ళు. బట్ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఎందుకో మీకే తెలియకుండా కొంచెం కటువుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులకు కూడా డౌట్ వచ్చే విధంగా మీ బిహేవియర్ ఉండడం వల్ల కొంతమందిని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంచెం కమాండింగ్గా అనిపిస్తారు. కొన్ని కొన్ని డెసిషన్ మేకింగ్లో కూడా కొంచెం వీక్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకోలేక కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. బిజినెస్లో కూడా మీ పార్ట్నర్ చేసే కొన్ని అక్రమాలు కానివ్వండి, కొన్ని అన్నెసెసరీ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, మీరు క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఇచ్చే ఆన్సర్ కానివ్వండి కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఆ బిజినెస్లో ఉండాలా, క్విట్ అయి బయటకు వచ్చేయాలా అనే ఆలోచనలతో కూడా సతమతం అవుతూ ఉంటారు. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఎవరైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు, మీరు ఎవరితో అయినా కలిసి పార్ట్నర్షిప్లో బిజినెస్లో వెళ్తున్నప్పుడు డెసిషన్ చాలా ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది, అది గుర్తించండి. అలాగే సొంత ఇంటి ఓన్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఎవరైనా ఇల్లు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వాళ్ళు కానివ్వండి, ఏదైనా ప్రాపర్టీ కొనాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ టైంలో. మరీ ముఖ్యంగా ముందు చెప్పుకున్నట్టు కెరియర్ పరంగా చూసుకుంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఓవరాల్గా తులారాశికి సంబంధించి రీడింగ్ 90% పాజిటివ్గా ఉంది. 10% కొంచెం స్ట్రెస్లో ఉంటారు. అండ్ బిజినెస్లో కొన్ని అవకతవకలు జరిగే అవకాశం కనిపిస్తుంది.
నమ్మిన వాళ్ళే మిమ్మల్ని ముంచే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకండి. అలాగే ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. సరైన ఇన్వెస్ట్మెంట్ సరైన దాని మీదే చేస్తున్నారా లేదా అనేది ఒక అవగాహనకి వచ్చిన తర్వాత మాత్రమే చేయండి. అలాగే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కూడా చాలామంది చేయాలని అనుకుంటారు. కొన్ని స్పిరిచువల్ కోర్సెస్ నేర్చుకోవాలి. అది యోగానా, మెడిటేషనా, హీలింగ్కి సంబంధించిందా, లేకపోతే హిందూ సనాతన ధర్మానికి సంబంధించిందా, ఏదైనా సరే కొన్ని స్పిరిచువల్ ప్రాక్టీసెస్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. అలాగే మీ అందరికీ తెలిసిందే, చాలామంది యానిమల్స్ని అబ్యూస్ చేస్తుంటారు, ఫిజికల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే గోహత్యలు కానివ్వండి, యానిమల్స్కి సంబంధించి వాటిని హింసించడం కానివ్వండి, స్టేరీ డాగ్స్ని అబ్యూస్ చేయడం కానివ్వండి, ఫిజికల్ అబ్యూస్ చేయడం కానివ్వండి, ఎప్పుడైనా జరుగుతున్నప్పుడు ఫోన్లో షూట్ చేయడం కాకుండా మీ వంతుగా వాటిని రక్షించే ప్రయత్నం అయితే చేయండి. అలాగే కుదిరినప్పుడు మీరు అనుకోవచ్చు మాకు కుదరదు అట్లా టేక్ కేర్ చేయడం అన్నప్పుడు, ఎప్పుడైనా కుదిరినప్పుడు కనీసం కొంచెం ఆహారం అందించడం, అలాగే వాటికి దాహం వేస్తూ ఉంటుంది, మురికి నీళ్ళు తాగుతూ ఉంటే చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి కనీసం వాటర్ ఫెసిలిటీ, కుదిరినప్పుడు డైలీ ఒక్కసారైనా ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయండి. మనుషులతో పాటుగా అవి కూడా ఈ భూమి మీద జీవులే కాబట్టి అవి కూడా ఇక్కడ హ్యాపీగా ఉండడానికి అర్హులని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తించి వాటికి సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గోహత్యలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి మాంసంగా అమ్మడానికి, దయచేసి అది ఆపండి. మీకు ఎక్కడైనా కనిపిస్తే కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా చిన్న వినపం ఏంటంటే, ల్యాగ్ చేయాలని అనుకోవట్లేదు బట్ నాకున్న బాధనైతే వ్యక్తపరుస్తున్నాను, మనకున్న కోరికలకి ఏదన్నా ఒక మనకు ఒక విషయం ఉందనుకోండి, ఒక గుడికి వెళ్ళి దేవతలకి ఆ కోరిక తీరితే కోడిని బలిస్తామనో, బర్రెలు బలిస్తామనో, మేకలు బలిస్తామనో చెప్పి కోరుకుంటూ ఉంటారు. దయచేసి అలా మొక్కకండి. మీకున్న కోరికకి ఒక జీవిని ఎందుకు బలి చేయాలి, వాటిని రక్తాన్ని ఎందుకు మీరు చూపించాలి ఆలోచించండి. శంకరాచార్యుల వారు మనకి ఆ బలి ప్లేస్లో, అలాగే ఆ రక్తం ప్లేస్లో మనకి కుంకుమ పూజను అనేది అందించడం జరిగింది. మీరు ఎప్పుడైనా ఒక 100 మంది అనాథ పిల్లలకో లేకపోతే వృద్ధులకో సాయం చేస్తానని మొక్కండి తప్ప, లేకపోతే ఘనంగా జాతర జరిపిస్తామని మొక్కండి తప్ప, జంతు బలిస్తామని మాత్రం మొక్కకండి. ఎవరికైనా మీకు తీరని కోరికలు ఉంటే జంతు బలి ప్లేస్లో మీ వేలును బలిస్తామనో, మీ చెవులు బలిస్తామనో, మీ చేతులు బలిస్తామనో, కాళ్ళు బలిస్తామనో మొక్కుకోండి, బట్ జంతు బలి అయితే చేయకండి. దయచేసి అర్థం చేసుకోండి. అండ్ మీరు ఇది తప్పుగా తీసుకున్నా పర్వాలేదు, నా ఒపీనియన్ నేను మీకు చెప్తాను. సమాజంలో మంచి మార్పు రావాలంటే మీ వంతు కృషి కూడా చాలా అవసరం కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి.